నెల్లూరు నగరంలోని చిన్నబజారు రాణా ప్రతాప్ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భారీ వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. మూడో రోజు సోమవారం గణపతిని అత్యంత అందంగా అలంకరించారు. అంతేకాకుండా ఉమా జ్యువెలరీస్ సహకారంతో అరకిలో బంగారు గుళ్లతో వినాయకుణ్ణి అలంకరించారు. గణనాథుణ్ణి చూసేందుకు వేలాది మంది రాణా ప్రతాప్ సెంటర్కు తరలివస్తున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు బయ్యావాసు, రాణా ప్రతాప్ సెంటర్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు చింతాల మల్లికలు మాట్లాడారు. చిన్నబజారు వినాయకుని విశిష్టత, జరుగుతున్న పూజలు, ఇతర వివరాలను వారు వెల్లడించారు. సోమ మంగళవారాల్లో భక్తులు, నగర ప్రజల దర్శనార్థం ఈ బంగారం అలంకరణ ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఐదో రోజు గణేష్ ఘాట్ వద్ద ఘనంగా నిమజ్జనం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా బయ్యావాసు, మల్లికలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇరవై మూడు అడుగుల అతిపెద్ద పూనా విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మూడవ రోజు అయిన ఈరోజు రాణా ప్రతాప్ సెంటర్లో ప్రత్యేక ఆకర్షణగా మా బంగారు వ్యాపారస్తులు ఉమా జ్యువెలరీ జయ సహకారంతో 500 గ్రాములు బంగారు గుళ్లతో ప్రత్యేకించి గోల్డెన్ గణేషుని ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు రేపు ఇది భక్తుల సందర్శనకు ఉంటుంది కాబట్టి భక్తులెల్లరూ విచ్చేసి గోల్డెన్ గణేషుని సందర్శించి భగవంతుని కృపకు పాత్రలవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇట్లు మీ రాణా ప్రతాప్ సెంటర్. జై జై గణేష. నెల్లూరు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.